ఏంటి సార్ ఎవరు లేరు ఇవాల్ ఇంటర్వ్యూ లేదా ఓ ఇంకా ఎవరు రాలేదా బాధ్యతగా నేను కరెక్ట్ టైం కి వచ్చేసాను చూసారా అసలు ఎవరికి పంక్చువాలిటీ లేదు అది నువ్వు చెప్తున్నావా జాయిన్ అయ్యి 6 నెలలు అయ్యింది ఎప్పుడైనా కరెక్ట్ టైం కి వచ్చావా ఎప్పుడు లేటే అది కాదు సార్ ఏంది సార్ కెమెరామన్ ఆర్బోకి వచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చే గెస్ట్ 6:30 కి వచ్చారు ఇంటర్వ్యూ చేయాల్సి నువ్వు 8 గంటలకు వచ్చావు ఏ ఇక ఛానల్ ఎలా బాగుపడతది సరే ఇక్కడే డిస్కస్ చేస్తూ పావుగంట అయిపోయింది నేను వెళ్ళి ఏమీ అక్కర్లేదు ఆల్రెడీ జరుగుతుంది ఈ పాటకి అయిపోయి ఉంటుంది సార్ ఒక్క నిమిషం ఈ 500 నీ దగ్గర పెట్టుకో ఇవి తీసుకెళ్లి ఎండి ఇంట్లో ఇచ్చేయి సార్ నేను ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇచ్చే సచ్చేస్తా సార్ రేపు మార్నింగ్ రా అది కరెక్ట్ టైం కి రా ఓకే అవుట్ మూర్తి ఉండండి సార్ వస్తున్నాను ఏంటి బాబు చెప్పులొంక చూస్తున్నా చెప్పులు పెట్టాలి అందరూ ఇక్కడే పెట్టి వెళ్ళారు కదా నువ్వు కూడా ఇక్కడే పెట్టు మన ఆఫీస్ లో చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఏం లేదా అదిగో అక్కడ ఉందయ్యా ఒక్కొక్కడు ఒక టైపు సార్ నా పని ఏమైంది సార్ నేనే సార్ దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్తాను రామ్మా సార్ ఛానల్ నుంచి తిరుగుతున్నారండి కొంచెం ఈ ఫైల్ సంగతి చూడండి సార్ థాంక్ యూ సార్ థాంక్స్ ఏం అక్కర్లేదమ్మా సార్ ఇవాళ చెక్ చేసి సంతకం పెడతారు రేపు నువ్వు వచ్చి ఫైల్ తీసుకెళ్ళిపో అలాగే సార్ ఓర్నిత సదియా ఇంత పెద్ద అక్షరాలతో రాసి పెట్టినా ఎవడో పాటించట్లేదు బాబు ఏంటి బాబు అందరు చెప్పులు తీసి నువ్వు పెట్టావు అది కరెక్టే అన్న చెప్పులని స్టాండ్లో పెట్టడానికి ఎంతసేపు ఒక 5 నిమిషాలు అందరిలాగే నేను కూడా చెప్పులు బయటే పెట్టేసి వెళ్ళిపోతే నా తర్వాత ఒక ఆయన వస్తారు ఈ విషయం మీద ఒక గంట క్లాస్ పీకుతారు పర్లేదా ఎవరు బాబు ఆయన నుంచి నిన్ను కాపాడాను ఎవరతను మూర్తి సార్ వస్తున్నా శివ ప్రసాద్ బాబు గారు వస్తారు వస్తే వెయిట్ చేయమని చెప్పు నేను వెళ్ళి చెక్ తీసుకుని వస్తా సరేనన్న ఓకే మీరు షార్ప్గా వస్తారని తెలుసు సార్ అందుకే చెక్ రెడీ చేసి పెట్టాం థ్యాంక్ యూ అంకుల్ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పని మీద బయటకు వెళ్తున్నాం బాబు శివ ఈ చెక్ ని ఈ రోజు క్లియరింగ్ లో వేసే నేను అంకుల్ తీసుకుని లారీ దగ్గరికి వెళ్ళొస్తాను సరేనన్న సరే మనం వెళ్దామా సార్ మీ అబ్బాయా అవును మీ అబ్బాయి గారు చాలా మంచోళ్ళండే ఆ విషయం వాడు వెళ్ళాక చెప్పొచ్చుగా వాడు ఉండగానే చెప్పాలా సరే నువ్వు వెళ్ళు వెళ్దాంరా ఆయన ఎలాగో మెచ్చుకోరు ఎవరన్నా మెచ్చుకున్నా ఒప్పుకోరు ఎందుకు కొట్టు ప్రభు ఏంట్రా అరుస్తున్నావు ఎవరినో నడి రోడ్డు మీద నరికేసి వచ్చావంట నేను ఇప్పుడే నానా సంకల్ నాకి సీడి తెచ్చుకున్నాను దాన్ని వదిలేసుకోమంటావా ఇకపై ఎలక్షన్ అయిపోయేంత వరకు మీరెవ్వరిటివైపు రాకూడదు ఎక్కడికైనా బోండి పోరా పొమ్మని చెప్పారు కదా ఇంకోసారి కనిపిస్తానా చాలా ఖర్చు పెట్టి సీడి సంపాదించాను గెలిచి తీరాల్సిందే అంతవరకు మన వాళ్ళని జాగ్రత్తగా అన్ని మూసుకొని ఉండమని చెప్పు ఏ ప్రాబ్లం రాకూడదో ఏదైనా ఉంటే గెలిచిన తర్వాత చూసుకుందాం అలాగే అన్న ఇదిగో ఏంటిది ఆటో చార్జ్ వద్దా ఎంత 150 250 అంత ఎందుకురా రానా ఎంత తిమ్మరుగా అబద్ధాలు మాడతా సరే రా వద్దులే వెళ్ళడానికి 75 రావడానికి 75 150 కదా మధ్యలో అక్కడ ఇక్కడ తిప్పావుగా మరి దానికి ఎవరు డబ్బులు ఇస్తారా మాట్లాడుకు నాకు ఆల్రెడీ ఒకటి మీద కాలిపోతుంది అది నీ మీద చూపిస్తా మర్యాదగా ఇచ్చింది తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవాలా మధ్యలో రైట్ లెఫ్ట్ అని తిప్పేసి ఇప్పుడు వెళ్ళిపోమంటావిటే ఏయ్ నువ్వు ఆటో అడివి అడ్రస్ నీకు నేను చెప్పాల్సి వచ్చింది న్యాయంగా చెప్పాలంటే ఈ 100 రూపాయస్ నీకు ఎక్కువ తీసుకుని వెళ్ళిపో ఇది మాత్రం ఎందుకు ఇది కూడా నువ్వే ఉంచుకో నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను పోరా తలే పొద్దున్నే సావు గిరాకి తగిలింది డబ్బులు ఇచ్చిపో ఏయ్ 150 ఇస్తాను అంతే 200 అన్న ఇచ్చిపోమా అలాగా సరే నువ్వు నీ ఐడి కార్డ్ నంబర్ చెప్పు లైసెన్స్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ అంటే భయపడిపోతావా మాది ఏరియానే మాకు సంఘం ఉంది ఏం సంఘం రా సంఘం ఉంటే ఏం చేస్తావా మీరు ఉండండి కాస్త పట్టుకోండి అమ్మా నేను ఎవరో నీకు తెలియదురా మళ్ళీ ఆకేసి చేస్తాను రిప్ నీ మీద రిపోర్ట్ చేస్తాను అనవసరంగా నాతో పట్టుకున్నావురా రే నీ కార్డ్ నంబర్ చెప్పు కార్డ్ నంబర్ అవి ఇవ్వడం కుదరదు ఎల్లెల్లో అమ్మా నా ఏరియాకి వచ్చి నన్నే ఎక్కువ డబ్బులు అడుగుతావురా నీ సంఘం చెప్తాను వదలండి నేను వెళ్ళిపోవాయా ఇంకోసారి నువ్వు ఏరియాలో కనిపించవో చంపేస్తాను ఆంటీ
ఏంటి నీ ఏదో కంగారికి గ్రైండర్ లో చేయి పెట్టేసదాని పెద్ద గొడవ జరుగుతోంది ఆంటీ ఏమీ లేదే అవునలే పక్క నుంచి వెళ్ళిపోతున్న నీ కొడుకు ఏం కనిపించలేదు ఇంట్లో ఉన్న తల్లివి నీకేం కనిపిస్తుందిలే సరే చెప్పు ఏం జరిగింది ఉదయానే లేట్ అయితే కొంచెం తన్న అడిగితే ఉన్నలేని అన్ని కలిపి చెప్పుది నన్ను అడుగు నిజం చెప్పు లేదు ఆంటీ నేను చెప్తాను ఏ అమ్మ ఒక మగాడికి ఆడదానికి గొడవ జరిగింది అనుకో ఎవర్ని అంటారమ్మా మగాడిని అంటారు అయ్యో అది కాదు ఆంటీ మొత్తం అక్కడ ఉన్నోళ్ళందరూ తన్న ఆపుతున్నారు అంటే ఆటో వాడితో గొడవ ఇక్కడ నన్నే మాట్లాడనివ్వడం లేదంటే అక్కడ ఆటో వాడి పరిస్థితి ఆలోచించు పాపం ఆటో వాడు తను మీద మీద పడి అరుస్తుంటే భయపడి ఆటోలో దాక్కున్నాడు ఈవిడి గారికి సపోర్ట్ చేయాలంట అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆంటీ మా అన్న ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు ఈ రోజు ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు ఒక డైస్కో అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు రంగ గురించా అవును సార్ అతని ఫ్యామిలీ లాయర్ నేను నా దగ్గరికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇస్తున్నారా ఏదో చూసి చూడట్టు పోండి ఎందుకు లేనిపోతాను నొప్పి ఆ ఇంట్లో పెట్టుకుని ప్రాణాలతో బయటికి వెళ్దామనే ఈ సిటీలో మీరే పెద్ద లాయర్ని ఇక్కడికి వచ్చాం మీరే అలా అంటే ఎలా సరిపోయింది ఆయన వచ్చేసాడు నమస్కారం సార్ నువ్వు ఒక లాయర్ వేనా పైగా ఎంబీబీఎస్ చదివిన లాయర్ పై పన్న తర్వాత మంచి నీళ్లు వస్తాయి చెడ్డ నీళ్లు వస్తాయి రాజకీయాలన్న తర్వాత మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఈ మాత్రం తెలియకుండా నోటీసులు పంపిస్తావా ఇదిగో చూడు ఇక మీదట మా అయ్య గారికి నీ దగ్గర నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందనుకో అది కాదు సార్ సార్ ఇతను నా ఫ్రెండ్ ఇతని స్థలాన్ని మీ వాళ్ళు దౌర్జన్యంగా అడుగుతున్నారంట ఇలాంటి విషయాలు ఇంతటితో ఆగిపోవాలి ఇంకోసారి నా చెవిన పడ్డాయో వీళ్ల కంటే ముందు నువ్వు పోతావు నీకు మళ్ళా అసిస్టెంట్ లోటి వాళ్ళకి చెప్పు కొంచెం మీ వల్ల నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది పోండయ్యా వెళ్దాంరా అమ్మా పేపర్ చూసా పక్కనే ఉంది కదరా నాన్నా ఏంటమ్మా నాన్న ఎంత ట్రై చేస్తున్నా కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు నాన్న అమ్మా నాన్న ఎందుకు టెన్షన్ గా ఉన్నారు తెలీదే బానే ఉన్నారుగా ఏది ఇదా ఆ ఆసమ్మే నాన్న ఎంత అమాయకంగా నటిస్తున్నా అయ్యా అయ్యా రావయ్యా అరే లోపలికి రావయ్యా అయ్యా ఈ ఫామ్ పూర్తి చేసి పెట్టండి అయ్యా ఏంటి బ్యాంక్ లోనా అప్పు తీసుకుంటున్నావా కాదయ్యా మా అబ్బాయిని కార్మెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను ఈ ఫామ్ కోసం రాత్రి అంతా అక్కడే పడుకుని తీసుకొస్తున్నాను చాలా పెద్ద క్యూ ఉందయ్యా ఇది తీసుకుని తిన్నగా మీ దగ్గరికి వచ్చానయ్యా ఇదిగోండి పెద్ద స్కూల్లోనే చేర్పిస్తున్నావే ఈ ఫామ్ 500 రూపాయలు అంటయ్యా ఉంటుందయ్యా ఇది నువ్వు రేపు వచ్చి తీసుకో ఇప్పుడే పూర్తి చేసి ఇచ్చేస్తే తీసుకెళ్ళిచ్చేస్తానయ్యా అటెస్టేషన్ తీసుకోవాలి అయ్యా సంతకం పెట్టించాలి నేను పెట్టిస్తాను నువ్వు రేపు వచ్చి తీసుకో సరే వెళ్ళొస్తానయ్యా శివ నమస్కారం సార్ ఎస్ ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే కింద ఆఫీస్ రూమ్ లో ఇచ్చాను సార్ అది కాదు సార్ ఈ ఫామ్ లో 7వ పేరాలో ఏం రాసిందో ఒకసారి చదవండి కూర్చో లేదు లేదు పర్వాలేదు 7వ పేరాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి మీరు 7వ పేరాలో రాసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే ఈ ఫామ్ ఖరీదు 500 రూపాయలు డబ్బులు తిరిగి ఇవ్వమని మీరు మొదటి పేజీలోనే రాశారు ఈ ఫామ్ ఎవరు తీసుకోవాలి దీనికి అర్హులు ఎవరు అనేది కూడా మొదటి పేజీలోనే రాస్తే ఇటువంటి వాళ్ళు ఈ ఫామ్ కోసం డబ్బులు వేస్ట్ చేయరు కదా తీసుకునే ప్రతి వాళ్ళకి చెప్పగలమా సార్ ఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు చెప్పక్కర్లేదు కానీ చదువుకున్న వాళ్ళెవరు చదువు రాని వాళ్ళెవరు అనేది మీకు తెలుసు కదా వాళ్ళని మీరు అడగాలండి ఈ ఫామ్ మీ పిల్లల కోసమేనా అని అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ స్కూల్ స్థాయికి వాళ్ళు సరిపోరు అనేది వాళ్ళకి 500 రూపాయలు మిగిలేవు కదా మీరు అడ్మిషన్ ఇచ్చేది 50 మందికి కానీ 7000కు పైగా ఫామ్స్ అమ్మారు బాగా చదువు వచ్చిన వాళ్ళు చదువురాని వాళ్ళు కూడా మా పిల్లలు ఇక్కడ చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని రాత్రంతా మీ స్కూల్ ముందు పడిగాపులు పడి పొద్దున ఫామ్స్ తీసుకెళ్తున్నారు చదువుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు సార్ కానీ చదువురాని వాళ్ళు వాళ్ళకి పాపం ఈ రూల్స్ తెలియవు సార్ మేమెలాగూ చదువుకోలేదు మా పిల్లలన్నా మంచి స్కూల్లో చదువుకుంటారు అన్న ఆశతో వాళ్ళు ఒకరోజు కూలీని త్యాగం చేసి ఈ జనం మధ్యలో నిలబడి ఎంతో కష్టపడి ఫామ్స్ తీసుకెళ్తున్నారు ఈ ఫామ్ తీసుకున్న వ్యక్తి 500 రూపాయల కోసం 100 ఇళ్లు తిరిగి పాలు పోస్తాడు వాళ్ళు అంత కష్టపడి సంపాదించిన డబ్బును మీరు సునాయాసంగా లోపలేసుకుంటున్నారు చదువు అందరికీ ముఖ్యమని చెప్పి మీరు ఆ చదువుతో వ్యాపారం చేస్తున్నారు మీ వ్యాపారం ద్వారా బాగా చదువుకునే పేద పిల్లల మనసులో ఈ పై చదువులు మనకు కాదు బాగా డబ్బున్న వాళ్ల పిల్లలకేనన్న భావన దయచేసి రానివ్వకండి వెళ్దాం పద
కాకి డ్రెస్ వస్తే నా కళ్ళు తిరుగుతాయి. వీళ్ళకి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పాలరా. అది సరే, రెండు రోజుల క్రితం ఏరియాలో మోడర్ జరిగింది చూసారా? చూడలేదు సార్. ఈ ఏరియా కదా? ఈ ఏరియానే. మీరు ఈ టికెట్లు టీ తవ్వుతారుగా, నేను వచ్చారుగా. వచ్చాం కానీ తొందరగా వెళ్ళిపోయాం. తొందరగా అంటే టీ కొట్లో కూడా టైం చూస్తామా సార్? ఆ రోజు పని ఉందని వెళ్ళిపోయాం, ఈ రోజు ఖాళీగా ఉన్నామని ఉన్నాం. సరే, రేపు పొద్దున్న కోర్టు దగ్గరకు వచ్చి నన్ను కలువు. కోర్టుకి ఎందుకు సార్? మోడర్ చూడలేదు కదా, నిజంగా చూడలేదు కదా. అయితే రేపు కోర్టుకు వచ్చాయి, అక్కడ మన కుర్రోళ్ళు నలుగురు ఉంటారు, వాళ్ళే మర్డర్ చేశారని చెప్పు. అదంతా కుదరదు సార్. ఇది పెద్ద వీడిని బండి ఎక్కించు. ఎందుకు సార్ బండి ఎక్కమంటున్నారు? రోడ్డు మీద సిగరెట్ కలుస్తున్నావు కదా, పబ్లిక్ ప్లేస్ లో దమ్ము కొట్టుకోవడం తెలియదా? ఎక్కించవా బండి. నువ్వెవరు? చేస్తే పోలా. పోలీసు రోడ్డు మీద చేస్తావరా? అరెస్ట్ చేయట కారణం ఏంటో అడిగావు కదా, ఇప్పుడు ఎక్కడ? ముందు సార్, అసలే స్టూడెంట్స్, రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే పైగా ఆవిడ ప్రెస్ అంట, మానకెందుకు సార్ ఈ గొడవ అంతా? నువ్వు ఒకటివి, చంపిన వాళ్ళు ఎవరో తెలుసు కదా, ఆయనేమో వాళ్ళ పేర్లు పేపర్లు రావడదని చెప్పాడు. ఏం చేయమంటావు? ఈ ఏరే కుర్రోళ్ళు పైగా కాలేజ్ స్టూడెంట్లు, వీళ్ళని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు నిలబెడితేనే కదా కేసు రాకుండా పోద్ది. వేరేవాళ్ళని తీసుకెళ్ళి నిలబెడితే లేనిపోయి తనలోపోయా? ఏం చేద్దాం? అది నేను చూసుకుంటాను సార్, మీరు రండి సార్, రండి. ఈ ఏరేనే కదా, దొరకకుండా పోతావా? పోనీ.